తెలంగాణ పార్టీలు దూకుడు పెంచాయి. మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీల కార్యక్రమాల వేగం పెరిగాయి. ఆ దిశగా బీజేపీ కూడా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నా వేగం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ తమదైన శైలిలో జనంలోకి వెళ్తున్నాయి. బీజేపీ మాత్రం నత్తనడక నడుస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలోని హిందుత్వవాదులు సెక్యులర్ వాదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వలన బీజేపీ అస్తిత్వాన్ని కోల్పోతోందని హిందుత్వవాదులు మండిపడుతున్నారు. మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలియని వారు పార్టీలో చేరి వ్యవస్థను దెబ్బతీస్తున్నారని బీజేపీలోని పాత కాపులు భావిస్తున్నట్లు తెలిసింది. దీనివల్లే మంచి అవకాశాలు ఉన్నప్పటికీ పార్టీ అనుకున్నంతగా బలపడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు వలస నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న చర్చ బీజేపీలో జోరందుకుంది. తెలంగాణ బీజేపీ పాత నేతలు హిందుత్వవాదులుగా, కొత్తగా పార్టీలో చేరిన నాయకులు లౌకికవాదులుగా మారినట్లు చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై కూడా ప్రభావం చూపుతోందని సమాచారం. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తే కొన్ని వర్గాలు పార్టీకి మరింతగా దూరమవుతాయని రాష్ట్ర పార్టీలోని సెక్యులర్ నేతలు అధిష్టానానికి నివేదికిచ్చారని తెలిసింది. అందువల్లే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు పాత నేతలు చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావడం లేదంటున్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి మార్చి 11న పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ 3 ఏళ్ల పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల వరకు బండి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారన్న ప్రచారం బలంగా వినిపించింది. బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి బండి సంజయ్ నాయకత్వంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతున్నారు. నిరుద్యోగుల పక్షాన సంజయ్ నాయకత్వంలోనే పోరాడతామని సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు. అయితే బండి సంజయ్ను అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన లేదు. దాంతో జరూర్ దాల్ మే కుచ్ కాలా హై అన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుపై అధిష్టానం చర్చిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. సంజయ్ రాష్ట్ర పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారని, ఒంటెత్తుపోకడలతో అందరినీ దూరం పెడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. పైగా మాటలు తప్పితే క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కనిపించడం లేదని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అందుకే త్వరలో సంజయ్ను సాగనంపి కొత్త నాయకుణ్ణి కూర్చోబెట్టాలనుకుంటున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. హుటాహుటినా ఆయన హస్తినకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర బీజేపీలో ఏదో జరుగుతోందన్న చర్చ ఊపందుకుంది. ఎన్నికలకు ఇప్పటినుంచి వ్యూహాలు రచించే క్రమంలో ఏటలను పిలిపించారని ఒక వర్గం అంటోంది. ఏటలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. ఆ పదవిని కొనసాగించాలా లేక తప్పించి అంతకంటే మంచి బాధ్యతలు అప్పగించాలా అన్న ఆలోచన పార్టీ పెద్దల్లో కలుగుతోందట. దాంతో చర్చించేందుకే రాజేందర్ను ఢిల్లీ పిలిపించారని చెబుతున్నారు. సంజయ్ను తప్పించి టీబీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ను నియమించిన ఆశ్చర్యం లేదని మరికొందరి వాదన. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.